బైబిల్ గ్రంథాలు మీ అందు ఉన్నట్లయితే బైబిల్ గ్రంథాలు తెరవండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొట్టమొదటి వచనాన్ని చదువుకుందాం. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకుని చాలండి. ప్రార్థన. పరిశుద్ధుడైన స్తోత్రాలు. ఈ మొదటి ఆదివారం జూన్ మాసంలో నాయన నీ పాద సన్నిధిలో మేమందరము కూర్చున్నట్టుకు మీరు చెప్పిన కృపను బట్టి నీకు స్తోత్రమయ్యా. ఇంతవరకు పాటల ద్వారా నిన్ను దేవా స్తుతించుటకు ఆరాధించుటకు మీరు చెప్పిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. వాక్య ధ్యానంలోకి మేము వెళ్తున్నాం ప్రభువా. ముందుగా చెప్పబడిన సాక్ష్యములను మీరు దీవించండి. నీ బిడ్డల కుటుంబాల్లో మీరు చేసిన నాయన ఉపకారములను బట్టి నీకు స్తోత్రమయ్యా. అయ్యా మీరు చేసిన ఉపకారాలు మర్చిపోకుండా ప్రభువా. నీ బిడ్డలు కృతజ్ఞత ఆస్తుతులతో నీ సన్నిధికి వచ్చి సాక్షులుగా నిలిచారు ప్రభువా. వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బిడ్డలను వారి యొక్క ఆస్తులను అందస్తులను మీరు జ్ఞాపకం చేసుకొని నానాటికి అభివృద్ధి చేయండి. కూర్చున్న బిడ్డలందరూ నాయన ఒక దినమున నీకు సాక్షులకు ఉన్నట్లుగా నీ కృపాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. చదువుకున్న వాక్య భాగమును మీరు దీవించండి. అయా మేము నాయన వాక్య ధ్యానాంశంలోకి వెళ్తుండగా నిలబడ్డలను నీ శిరువు చాట్ల మరుగు చేసుకోండి. నా నోటిని నా స్వరమును మీరు మరుగు చేయండి ప్రభువా. నీ స్వరమును నీ బిడ్డలకు వినిపింపచేయండి. నా జ్ఞానమును నా అనుభవాన్ని మీరు మార్చి నాయన నీ జ్ఞానముతో నీ బిడ్డలతో మాట్లాడండి. పరిశుద్ధాత్మ నడిపింపు నాకును మాకును మీరు అనుగ్రహించండి. అయా పరిశుద్ధాత్మ అనుగ్రహాన్ని మాకు అనుగ్రహించండి. నీ వాక్యము వెల్లడేవుడితోడనే జ్ఞానము లేని వారికి జ్ఞానమును తెలివి లేని వారికి తెలివిని కలుగుతేను మీరు సెలవిచ్చారు. విశ్వాసము గల వాడి నోటిలో నుంచి జీవజల గల ధారలు పొంగి పొరలోని ప్రవహించునని సెలవిచ్చారు. అయా అటువంటి వాక్య ధ్యానాంశం అటువంటి వాక్యములు ప్రభువా మేము ధ్యానం చేయబోతుందిగా. వినగల చెవులను గ్రహించగలిగిన హృదయాలని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. ఆటంక పరుసిన వారి యొక్క శక్తులను సాతాను తంత్రాలను బంధించండి. ఈ సహాయం మాకు దయచి యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వెలుగుచున్నాము తండ్రి. ఆమేన్. జాగ్రత్తగా దేవుని వాక్య భాగాన్ని మనం విందాం. కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలైన పౌలు రాశాడు. అపోస్తలైన పౌలు కొరింథీ పత్రిక రాయడానికి మూల కారణం ఏంటంటే కొరింథీ సంఘంలో అనేక మంది దేవుని బిడ్డల మధ్యలో చిన్న చిన్న వివాదాలు పుట్టాయి. ఏ వివాదాలు పుట్టాయంటే నలుగురు బిడ్డల్ని వారు వారి ముందు ఉంచుకున్నారు నలుగురు నాయకులుగా. ఒకటి అపోస్తలైన పౌలు, రెండు పేతురు, మూడు అపొల్లో అనగా అపోస్తలైన పౌలు కొరింథీ సంఘానికి అప్పగించిన ఒక సేవకుడు అపొల్లో, నాలుగవది యేసుక్రీస్తు ప్రభువారు. కొరింథీ సంఘము నాలుగు భాగాలుగా విడిపోయింది. నాలుగు బ్యాచ్లు అయిపోయారు. ఈ బ్యాచ్ల నాలుగింటి మధ్య వివాదాలు జరుగుతున్నాయి, గొడవలు జరుగుతున్నాయి. సో ఈ అపోస్తలైన పౌలు ఈ కొరింథీ పత్రికలో ఈ వివాదాలకి ఆ నాలుగు బ్యాచ్ల మధ్య ఉన్న సమస్యలకి ఆ నాలుగు బ్యాచ్ల మధ్యలో ఆ వివాదాన్ని కొట్టివేసి వాళ్ళందరినీ సామరస్యంతో సంధి కుదిర్చి మరలా ఏకతాటి మీదకి వాళ్ళని తీసుకుని వచ్చి మీరు ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ ఆ నాయకుడు ఈ నాయకుడు అని చెప్పుకుంటున్నారు కదా, వీరందరూ కాదు నాయకుడు ఒకరే, ఆ నాయకుడి కిందే మేమందరం పనిచేస్తున్నాము, మాలో ఏమీ లేదు, మనందరికీ మూల నాయకుడు క్రీస్తే అని చెప్తూ వాళ్ళ సంఘంలో ఉన్న కొరింథీయుల మధ్యలో ఉన్న అన్ని సమస్యలను వివరించి వాటిని పరిష్కరించే క్రమంలో వాటిని పరిష్కరిస్తూ అపోస్తలైన పౌలు ఈ యొక్క కొరింథీయులకు రాసిన మొదటి పత్రికను రాయటం జరిగింది. ఆ పత్రికలో నుంచి ఇప్పుడు మనం ఒక భాగాన్ని చదువుకున్నాం. అపోస్తలైన పౌలు మాట్లాడుతున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. ఒక దైవజనుడు, ఒక దేవుని బిడ్డ, ఒక సేవకుడు చక్కని సాక్ష్యాన్ని తన జీవితం గురించి తనకు తానుగా దేవుని బిడ్డలకు చెబుతున్న మాట, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను ఇప్పటి వరకు, మీరు కూడా ఏం చేయాలి ఇక నుంచి నన్ను పోలి నడుచుకోవాలి. నేను ఏ విధంగా నడుచుకున్నాను, క్రీస్తు ఏ విధంగా నడుచుకున్నాడు, నాకు దేవుడిచ్చిన తలంపు, నేను అనుకున్న వాక్యం వేరు,
రాత్రి కాల సమయంలో నేను కొద్దిగా కొంచెం క్షణం ఒక 10-15 నిమిషాలు ఊరగట్ల కలుమూసుకొని ప్రార్థన చేసిన సమయంలో నాకు అనిపించింది, నేను చెప్పాలనుకున్న వాక్యం ఏంటంటే, నేను దేవుడు నాకు ఇచ్చిన తలపు మొదట అపొస్తలుడైన పౌలు చాలా ప్రదేశాల్లో ప్రకటించిన సువార్తల గురించి నేను బోధించాలనుకున్నా. కానీ దేవుడు ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసి ఇందులో నుంచి క్రీస్తును చూపిస్తున్నాడు, దానిని బోధించమని తెలియజేశాడు. దేవునికి స్తోత్రం. అపొస్తలుడైన పౌలు మాట్లాడాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి. ఇప్పుడు అపొస్తలుడైన పౌలు క్రీస్తుని పోలి ఏ మార్గంలో నడిచాడు? ఒక్కొక్క కోణంలో చాలా కోణాలు అందులో ఉన్నాయి. క్రీస్తు యొక్క మాటలు సేమ్ యాజ్ ఇస్, వాట్ గాడ్ హస్ స్పోకెన్, ఏదైతే దేవుడు మాట్లాడాడో అదే మాటలు యాజ్ ఇస్ అపొస్తలుడైన పౌలు కూడా మాట్లాడాడు. సువార్త, ఏ సువార్త అయితే క్రీస్తు బాప్తిస్మ ఇచ్చి యోహాను బోధించాడో అదే సువార్త పేతురు అపొస్తలుడైన పౌలు కూడా బోధించారు. ఎటువంటి నడవడికైతే యేసుక్రీస్తు ప్రభువు వారు నడిచారో అటువంటి నడవడిక అపొస్తలుడైన పౌలు కూడా నడిచాడు. ఎటువంటి శ్రమలైతే యేసుక్రీస్తు ప్రభువు వారు పొందారో అటువంటి శ్రమలు ఒకసారి కాకుండా 5 అపొస్తలుడైన పౌలు పొందాడు. ఎటువంటి విశ్వాసములో, విశ్వాస సమస్యలో, విశ్వాస యాత్రలో సమస్యలను యేసుక్రీస్తు ప్రభువు వారు ఎన్నుకున్నారో ఎదుర్కొన్నారో సేమ్ యాజ్ ఇట్ ఇస్, సేమ్ ప్రాబ్లమ్, సేమ్ కాన్ఫ్లిక్ట్, సేమ్ రిడిల్స్, సేమ్ సర్కమ్స్టాన్సెస్, సేమ్ అడ్వర్సిటీస్, ప్రతి అదే సమస్య, అదే చిక్కులు, అవే ఇబ్బందులు, అవే బాధలు అపొస్తలుడైన పౌలు కూడా ఎదుర్కొన్నాడు. ఈ విధముగా మనం పోల్చుకుంటూ పోతే యేసుక్రీస్తును పోలికగలిగిన జీవితము అపొస్తలుడైన పౌలులో చాలా కోణాల్లో మనం చూస్తాం. అయితే నేటి మన ధ్యానాంశముగా మనం చూద్దాం అపొస్తలుడైన పౌలు ఏ విధముగా యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని పోల్చుకుంటూ తన జీవితానికి సాక్ష్యం ఇచ్చాడో. ఈరోజు కొద్ది మాటలు నేను బోధించి కొద్ది మాటలు మీ ముందు నేను ఉంచి ఈ వాక్య ధ్యానాంశాన్ని ముగించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, దేవుడు నాలో ఉంచిన ఒక చిన్న తలంపు ఏంటంటే, ఏ విధమైన బోధ అయితే యేసుక్రీస్తు ప్రభు వారు చేశారో అధికారుల ముందు, అధికారం కలిగిన వ్యక్తుల ముందు, లోకములో గణులైన వ్యక్తుల ముందు యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధముగా నడిచారో, ఏ విధముగా ప్రవర్తించారో సేమ్ యాజ్ ఇస్ అదే విధముగా అపొస్తలుడైన పౌలు కూడా అధికారుల ముందు, నాయకుల ముందు, రాజకీయవేత్తల ముందు నడిచాడు. నేటి ధ్యానాంశముగా ఈరోజు మనం యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధముగా అధికారుల ముందు తాను ప్రవర్తించాడు, ఏ విధముగా అపొస్తలుడైన పౌలు అధికారుల ముందు ప్రవర్తించారనే మనం చూసుకుంటూ, ఏ విధముగా మనము ఎటువంటి వారి ముందు ఏ విధముగా మనం ప్రవర్తించాలి, ఏ విధముగా మనం జీవించాలి, ఎటువంటి పరిస్థితులు మారినా మన జీవన విధానం మారకుండా ఎలాగో స్థిరముగా ఉండాలని ఈ దినమున మనం దేవుని వాక్యంలోకి వెళ్ళి కొద్ది మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. రండి, మత్తయి సువార్త 26 57 వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 56:57 వచనం, యేసును పట్టుకొనిన వారు ప్రధాన యాజకుడైన కయ్యప యొద్దకు ఆయనను తీసుకొని పోగా. చాలండి, అక్కడ ఒక వ్యక్తి మనకు కనపడుతున్నాడు, ప్రధాన యాజకుడు, ఆయన పేరు కయ్యప. ఈయన శిష్యుడు, యేసుక్రీస్తు ప్రభువు వారికి 12 శిష్యులు ఉంటే ఇస్కరియోతు యూదా ఆయన ఏం చేశాడంటే అమ్ముకున్నాడు. వెండి నాణ్యాలకు అమ్ముకొని యేసుక్రీస్తు ప్రభువుని సైనికుల చేతికి అప్పగించి ఆయనని ఒక బందీగా, ఒక వ్యసన, ఏమంటారంటే వ్యసనాకారుడుగా, యెషయా భక్తుడి ప్రకారము బొచ్చు కత్తిరించువాని ఎదుట మౌనముగా ఉన్న గొర్రెపిల్లగా, పాపిగా, దోషిగా, పాపములన్నీ అతని మీద మోపుకున్నవాడిగా సైనికులందరికీ చూపించి సైనికుల చేతికి అప్పగించాడు. మొదట యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రధాన యాజకుడైన కయ్యప దగ్గరికి తీసుకెళ్లారు. కయ్యప ఒక ప్రధాన యాజకుడు, యెరూషలేము మొత్తాన్ని ఏలే ఒక ప్రధాన యాజకుడు. ఈ కయ్యప ఎటువంటి సమస్య వచ్చినా ముందు ఈ కయ్యప దగ్గరికి రావాలి. కయ్యప దానిని పరిష్కరించిన తర్వాత మాత్రమే
ఒకవేళ అతనికి వలగాలంటే పక్కనకి వెళ్తాడు ఇక్కడ రాజు దగ్గరికి, ఎందుకంటే అది వేరే స్టేట్. గలలియా పిలాతు గలలియకు సంబంధించిన వాడు. ఇస్రాయలీలు గలలియలో కూడా వారు నివాసం ఉంటున్నారు కనుక పిలాతు గలలియలో రాజనిగానే చేస్తున్నాడు. అక్కడ ఇతను పరిపాలిస్తున్నాడు. తర్వాత వారి వారి దగ్గరికి పంపించడం జరుగుతుంది. సో మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు వారిని క్రూసిఫిక్షన్కి ఫస్ట్ స్టెప్ ఏం జరిగిందంటే ఈ కైప దగ్గరికి తీసుకొచ్చారు. కైప దగ్గరికి తీసుకొస్తే యేసుక్రీస్తు ప్రభు వారు నోరు విప్పల కైప చాలా క్వశ్చన్స్ అడుగుతున్నాడు, చాలా మాటలు మాట్లాడుతున్నాడు, చాలా విధాలుగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాడు. ఏ విధమైన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినా ఎన్ని క్వశ్చన్స్ యేసుక్రీస్తు ప్రభు వారిని అడిగినా యేసు ప్రభు వారు నోరు విప్పలేదు. దేవునికి స్తోత్రం. మాట్లాడలేదు. 3 రోజుల్లో నువ్వు దేవుని మందిరాన్ని పడగొడతావంట కదా, యూదుల రాజు అంట కదా, నీవు వేరొక రాజున్నాడని బోధించుచున్నావంట కదా, అసలు నీ వాక్య సారాంశం ఏంటి, నీ మాటలేంటి, నువ్వు చెబుతున్న బోధ ఏంటి, మాకు హేరోదు రాజున్నాడు ఆయనే యూదులకు రాజు, ఆయన కాకుండా యూదులకు ఇంకొక రాజు వచ్చాడని, ఆ యూదుల రాజు నేనేనని నువ్వు చెప్పుకుంటూ బోధించుతున్నావంట. ప్రజలందరూ నీ మీద ఏం చేస్తున్నారు, నిందలు మోపుతున్నారు, నిందారోపణ చేస్తున్నారు. ఇప్పుడు నీకు ఏం చేయమంటున్నారంటే వీళ్ళందరూ శిక్షించమంటున్నారు. ఒక మాట అయినా సెలవీయమంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశాడో తెలుసా, నోరు తెరవల. దేవునికి స్తోత్రం. మాట్లాడాడు ఆ కైప, చాలా మాటలు మాట్లాడాడు 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 అడిగాడు అడిగాడు. చివరికి 27వ అధ్యాయము 1, 2, 3 వచనాల కిందకు వచ్చి కదా మనం దాన్ని చూసినట్లయితే 63వ వచనం. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడవైన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆమబెట్టుచున్నాను నేను. అందుకు యేసు నీవన్నంటే, దేవునికి స్తోత్రం. ఒక్క మాటే ఆయన వాడాడు. ఇన్వెస్టిగేషన్ మాత్రం చాలా సమయం జరిగింది. చాలాసేపు కయ్యప యేసుక్రీస్తు ప్రభు వారి మధ్య సంభాషణ జరిగింది. చాలా క్వశ్చన్స్ ప్రధాన యాజకుడైన కయ్యప అడిగాడు. చాలా ప్రశ్నలు ఆయన చుట్టుపక్కల ఉన్న మంత్రులను అడిగారు. చాలా ప్రశ్నలు యూదుల అధికారులను అడిగారు. కానీ ఒక్క దానికి కూడా సమాధానం ఇవ్వలేదు. చాలా ప్రశ్నలు అడిగారు. దేవుని బోధించిన బోధలో నుంచి, ధర్మశాస్త్రంలో నుంచి, దేవుని మాటలను ఎత్తి కయ్యప యేసుక్రీస్తు ప్రభువుని అడిగాడు. కానీ ఒక్క మాటకు కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు సమాధానం ఇవ్వలేదు. ఆయన ఒకే ఒక మాట, ఫస్ట్గా లాస్ట్గా ఏదైనా అనుకోండి, ఏ విధంగానైనా తీసుకోండి, ఒక్క యాజకుడి దగ్గర ఒకే మాట మాట్లాడాడు. ఏమని వాడాడో తెలుసా, నీవన్నట్లే అన్నాడు. దేవునికి స్తోత్రం. 2 చేతులతో ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తారా. జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. కొంచెం లోతులోకి వెళ్ళి మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. చాలాసేపు సంభాషణ కొనసాగింది. ఆ ఒక్క వ్యక్తి దగ్గర నుంచి వచ్చిన ఆన్సర్ మాత్రం సింగిల్ స్టేట్మెంట్. ఎన్నో ప్రశ్నలు లేవనెత్తబడ్డారు. ఎందరో అధికారుల ముందు కూర్చోబెట్టబడ్డాడు. కానీ ఆన్సర్ మాత్రం సింగిల్ స్టేట్మెంట్, నీవన్నట్లే అన్నాడు. నువ్వు ఏది చెప్పావో అదే అన్నాడు యేసుక్రీస్తు ప్రభువు. నువ్వు ఏదైతే నీ నోటి నుంచి పలికావో కయ్యపన్నాడు. నువ్వు యూదుల రాజులు అయితే చివరిగా ఒక్క మాటైనా మాకు చెప్పు. సరే నువ్వు అన్ని చెప్పకపోతే చెప్పకపోయావయ్యా, ఒక్కటే అడుగుతున్నా నేను చివరిగా, నువ్వు యూదుల రాజువా కాదా, నువ్వు నిజముగా దేవుని కుమారుడు అయితే, నువ్వు నిజముగా యూదుల రాజు అయితే నేను దేవుని కుమారుడు అని ఒక మాట చెప్పు. అప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, నీవన్నట్లే నేను ప్రభు యొక్క కుమారుడిని అని సెలవిచ్చాడు. గమనించండి, మన జీవితంలో, జీవన విధానంలో చాలా మార్పులు, అనేక సార్లు, అనేక పర్యాయములు, ఎన్నో సమస్యల ద్వారా, ఎన్నో ఇబ్బందుల ద్వారా క్రైస్తవులు కావచ్చు, దేవుని బిడ్డలు కావచ్చు, క్రైస్తవేతరులు కావచ్చు, దేవుని బిడ్డలు కాని వారు కావచ్చు, అధికారుల ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు వస్తాయి.
అది నీకు తెలిసైనా ఇంటెన్షనల్ ఇంటెన్షనల్ గానైనా అన్ ఇంటెన్షనల్ గానైనా నీకు నువ్వు అనుకోనైనా వెళ్తావు కొన్ని కొన్ని సార్లు ఏదో ఒక సందర్భం కోసమో లేదా రిక్వెస్ట్ కోసమో లేదు అనుకోకుండానైనా వెళ్తావు ఇతరులు నీ మీద ఏదో ఒక నిందారోపణ చేయటం మూలంగానో అధికారుల ముందు అధికారం చేతిలో ఉన్న వారి ముందు ఏ విధముగా నువ్వు ప్రవర్తించాలని యేసు క్రీస్తు వారి యొక్క జీవిత మూలముగా మనం గమనించినట్లయితే ఆయన జీవితం ద్వారా మనకు వస్తున్న ఒకే ఒక అంశం మౌనం. ఏంటి మౌనం? దేవుడు మౌనం వహించాడు ఎటువంటి పరిస్థితులైనా సైలెంట్ గా ఉన్నాడు. ఎందుకంటే అతను ఏ నింద ఏ పొరపాటు ఏ పాపము ఆయన చేసిన వాడు పడిన వాడు కాదు. ఎటువంటి దోషం ఆయన జీవితంలో లేదు. ఆయన నిర్దోషిగా పాపము ఎరుగని వాడిగా జీవించాడు. ఆయన మీద ఒక్కడు కూడా రాయి వేయలేకపోయాడు. వీళ్ళు పాపం లేని వాడు మొదట ఆమె మీద రాయి వేయమంటే ఎవరు కూడా యేసుక్రీస్తు ప్రభువుని పాపి అని కూడా చూపించలేకపోయారు. యూదులందరికీ ధర్మశాస్త్రం ఎరిగిన వారే. యూదులందరూ దేవుని యొక్క ధర్మశాస్త్రము విధులను బట్టి కంఠోపాఠముగా అభ్యసించి నడిచేవారే. అయినా కూడా ఒక్కరు కూడా యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని బట్టి ఆయనలో ఉన్న దేనినైనా బట్టి ఆయనను ప్రశ్నించినట్టు మనం ఎక్కడా చూడం. ఆయన వెనక వెళ్ళి ఆయనలో తప్పు ఎదగాలని శాస్త్రులు పరిసయ్యులు ఆయనను వెంబడించారు. కానీ ఏ ఒక పొరపాటు పాపము కనుగొనలేకపోయారు. అంతటి విలువ కలిగిన జీవితము అంతటి ప్రత్యక్షతగా ప్రత్యేకత కలిగిన జీవితము నిష్ఠ కలిగిన జీవితములో నుంచి మనకు దేవుడు నేర్పిస్తున్న పాఠం అధికారులు దేవుని ఎరగని వారు కావచ్చు. అధికారులు దేవుని ప్రేమను తెలియని వారు కావచ్చు. అటువంటి వారి ముందు దేవుని ప్రేమ కలిగిన బిడ్డగా క్రైస్తవులుగా క్రైస్తవురాలుగా నువ్వు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే మౌనం వహించి ముందు వారి మాటలు వినాలి. ఏం చేయాలి? మౌనం వహించి ముందు అధికారుల మాటలు వినడానికి ప్రయత్నించాలి. ఆహా, ఇప్పుడు ఉన్న కాలంలో ప్రజలను వారి యొక్క జీవన విధానాన్ని మనం చూస్తే ముందు వినే తత్వం చాలా తక్కువ, ముందు మాట్లాడే తత్వం ఎక్కువైపోయింది. అందుకే దేవుని యొక్క వాక్యం బోధిస్తుంది, వినుటకు వేగిరపడము మాట్లాడుటకు నిదానించము. రెండు చెవులు ఒక నోరించాడు దేవుడు. ఒకవేళ రెండు నోర్లు ఒక చెవి ఇచ్చింది ఎలా ఉండేది ఆలోచించండి. దేవుడు రెండు నోర్లు ఒక చెవి ఇచ్చుంటే అంటే ఎక్కువగా మాట్లాడండి తక్కువగా వినడానిచ్చుంటే కొంతమంది అనొచ్చు, కొంతమంది లోపల అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారంటే ఒక నోరు ఉంటేనే ఏగలేకపోతున్నాం, ఒక నోరు ఉంటేనే పడలేకపోతున్నాం, ఇక ఒకనో ఈ రెండు నోరు తింటే మాత్రం ఇటు కొడుక్కి సమాధానం చెప్పింది ఇటు అత్తకు సమాధానం చెప్పింది కోడలు, అవునా? అటు భర్తకు సమాధానం చెప్పింది ఇటు కోడలకు సమాధానం చెప్పింది అత్త. అటు పక్క ఈ పక్కనే తగ్గదడితే ఆ పక్క ఇంకో తగ్గదడితే రెండు నోర్లు ఇస్తే. ఇంకొంతమంది అనుకుంటారు రెండు చెవుల ఒక చెవ, అమ్మో దీనికి చెవిటి ఇది చెవిటిది అయితేనే ఏమి వినపడకపోతేనే ఇదేం చేస్తుంది ఆ గోడల దగ్గర ఈ గోడల దగ్గర అన్ని వింటుంది. ఇక దీనికి ఒక పెద్ద చెవు కానీ వచ్చింది అనుకో రెండింటికి బదులుగా ఎక్కడుండి విన్నా కూడా దీనికి ఏమైంది అర్థమైంది. కొంతమంది అంటారు దీని పాము చెవులు రా వాడి పాము చెవులు అంటారు, అవునా కదా? ఎట్టాంటి సంగతులైనా వారి చెవులు అవి పడతాయి వారి దగ్గరగా వెళ్తాయి. దేవుని వాక్యంలో మనం నేర్చుకోవలసిన ముఖ్యమైన పాఠం ఏంటంటే దేవుని బిడ్డలారా గమనించండి, అధికారుల ముందు పెద్దల ముందు నాయకుల ముందు నీ ప్రవర్తన మౌన ప్రవర్తనగా ఉండాలి. మొదట నువ్వు విధేయత కలిగిన బిడ్డగా వారి దృష్టిలో నువ్వు కనపడాలి. విధేయత కలిగి నిన్ను నువ్వు తగ్గించుకొని వారి ముందు నువ్వు ముందు వారి మాటలు వినాలి. ఈ రోజులో వారు వచ్చి మాట్లాడి మాట్లాడకముందే మనం మాట్లాడేస్తాం. వారు ఏదో సహాయం చేయడానికి వస్తే ఆ సహాయాన్ని కూడా పోగొట్టుకుంటాం. నోరు నరవలేని నాలుకను పెట్టుకొని జరగరాని అనర్థాలు జరిగిస్తుంది నేటి కాలంలో. యాకోబు మాట్లాడతాడు ఒకే నోటి నుంచి ఆశీర్వచనమును శాపవచనమును వెలువడనా తగునా తగదు కదా, ఒకే నోటి నుంచి ఆశీర్వచనము శాపవచనము రాకూడదు అంటాడు. ఇది
ద్విభాష కలిగిన భాష మాట్లాడకూడదు అంటాడు. గమనించండి, కయప దగ్గర యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బిహేవియర్ గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే మౌనముగా ఉన్నాడు, ఒకే మాట సెలవించాడు, నువ్వు అన్నట్లయితే అన్నాడు, నువ్వేదన్నావో అదే అన్నాడు. రెండవసారి కయప దగ్గర నుంచి యేసుక్రీస్తు ప్రభు వారిని మరొక చోటకు తీసుకుని వెళ్ళారు, మహాసభ దగ్గరికి తీసుకువెళ్ళారు. రండి, అక్కడికి వెళ్ళి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్దాం. అదే మధ్య సువార్త 27:11 చదువుకుందాం. యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి యూదుల రాజు నీవేనని అడగగా యేసు అతన్ని చూచి నీవన్నట్లే అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రధాన యాజకుడి దగ్గరికి ఇప్పుడు పంపబడ్డాడు. అన్నా కయప దగ్గర నుంచి ఇప్పుడు మహాసభలోకి యేసుక్రీస్తు ప్రభు వారిని తోడుకొని వచ్చారు. తోడుకొని వచ్చిన తర్వాత ఈ సభలో ప్రధాన యాజకుడు అడుగుతున్నాడు, అక్కడ ఉన్న ప్రధానం అడుగుతున్నాడు. చాలా ఇన్వెస్టిగేషన్ ఇక్కడ కూడా జరిగింది. ఇక్కడ కూడా పలు క్వశ్చన్లు, పలు ప్రశ్నలు యేసుక్రీస్తు ప్రభు వారిని వేశారు. అయినా ఆయన సమాధానం మౌనం. చిత్త చివరిగా ప్రధాన యాజకుడు అన్నాడు, యూదుల రాజు నీవేనా? అప్పుడు మరలా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సమాధానం, నీవన్నట్లే. దేవునికి స్తోత్రం. సేమ్ అక్కడ కయప దగ్గర ఏ ఆన్సర్ అయితే మనం చూసామో, కయప దగ్గర ఏ ఆన్సర్ అయితే ప్రభువి నోటి ద్వారా మనం విన్నామో, అదే ఆన్సర్ అదే సమాధానం యేసుక్రీస్తు ప్రభు వారి నోటి నుంచి మరలా ఇక్కడ ప్రధాన యాజకుడి దగ్గర నుంచి మనం వింటున్నాం. గమనించండి, రెండు ప్రదేశాల్లో ఇద్దరు అధికారుల దగ్గర ఒకే మనిషి సెలవిచ్చిన ఒకే ఆన్సర్ నీవన్నట్లే అన్నాడు. పరిస్థితులు మారినాయి, అధికారులు మారారు, ప్రజలు మారారు, సభలు మారాయి, కానీ నిందితుడు ఒకడే, ఆయనే యేసుక్రీస్తు ప్రభు. నిందితుడు ఒకడైనప్పుడు అక్కడ ఏ సాక్ష్యం అయితే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పాడో ఇక్కడ కూడా అదే సాక్ష్యం ఆయన బోధించాడు. పరిస్థితులు మారినప్పుడు గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిస్థితులు మారే కొద్దీ, ప్రజల అధికారులు మారే కొద్దీ, అవన్నీ మారొచ్చు, కానీ నీలో ఉన్న పరిస్థితులు, నీలో ఉన్న విశ్వాసము, నీలో ఉన్న విశ్వాసము సరిహద్దులు కలిగిన ఆ యొక్క లోతు మారనే మారకూడదు. దేవునికి స్తోత్రం. అది మారేదిగా ఉండకూడదు, మరలా తగ్గిపోయేదిగా ఉండకూడదు. ఇప్పుడు క్రీస్తు జీవితాన్ని మనం చూచాం కదా, క్రీస్తు జీవితాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. అపొస్తలైన పౌలు ఏం సెలవిచ్చాడంటే, నేను క్రీస్తుని పోలి జీవించిన ప్రకారం మీరేం చేయమన్నాడు, నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. ఇప్పుడు అపొస్తలైన పౌలు జీవితంలోని మనం వెళ్ళి ఒక్క 10-15 నిమిషాలు అపొస్తలైన పౌలు యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని మనం ముగించుకున్నాం. రండి, అపొస్తలైన పౌలు దగ్గర మనం ప్రవేశం. అపొస్తల కార్యముల గ్రంథము 22:3 చదువుకున్నాను. నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదులను, అయితే ఈ పట్టణంలో గమనియేలు పాదముల యొక్క పెరిగి మన పితరుల ధర్మశాస్త్రంలో నిశ్చయందు శిక్షితులనై మీరందరూ నేడు ఉన్న ప్రకారం దేవుని గురించి ఆసక్తులయ్యండి. ఈ మార్గంలో పలువురు పురుషులను స్త్రీలను బంధించి శిరసాల్లో వేయించు మరణం వరకు హింసించుచుండి. చాలండి, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విన్నాం. ఇక్కడ అపొస్తలైన పౌలు యెరూషలేములో ఉన్న ఒక సంఘానికి వచ్చాడు. సంఘంలో బోధిస్తుంటే యూదులందరూ కలిసి అన్నాడు, మృతుల పునరుత్థానము మరొకటి లేదు. నువ్వు అంటున్నావు చచ్చిపోయిన వాళ్ళు మళ్ళా బ్రతుకుతారు, బ్రతికి మరొక లోకానికి వెళ్తారని నువ్వు బోధిస్తున్నావు. అకార్డింగ్ టు ద జీసస్ కల్చర్, యూదుల యొక్క ఆ యొక్క సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు అనగా గొర్రెల ద్వారం నుంచి రక్షకుడు వచ్చేంత వరకు ఇవేవి మరుగున ఉన్నవేవి బయలుపరచకూడదు. నువ్వు అన్ని బయలుపెట్టేస్తున్నావు, ధర్మశాస్త్రాన్ని నువ్వు ఆశ్రయించట్లేదు, దానిని అనుసరించట్లేదు అని చెప్పి అపొస్తలైన పౌలు మీద ఒక నిందన మోపి అతను ఏం చేశారంటే జైల్లో వేయించాలి, ఇతను ఏ విధంగానైనా చంపించాలని చెప్పి యూదులందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి వ్యతిరేకంగా లేచారు. ఇప్పుడు యెరూషలేములో యూదుల ముందు అపొస్తలైన పౌలు ఒక దోషిగా నిలబడ్డాడు. నిలబడి అపొస్తలైన పౌలు సాక్ష్యమిస్తున్నాడు, అయ్యా నేను రోమాకు సంబంధించిన వాడిని, నేను తార్సులో పుట్టిన వాడిని,
నేను హింసకుణ్ణి, నేను దోషకుణ్ణి, నేను అన్యాయస్తుని. ఒక రోజు యేసుక్రీస్తు ప్రభువు వారు దమస్కు మార్గంలో నాకు కనపడ్డాడు, నన్ను రక్షించాడు, నేను మారాను. అప్పటి నుంచి నేను ధర్మశాస్త్రంలో కట్టుబడిన వాడినై దేవుని గురించి సాక్ష్యం ఇచ్చుచు నేను జీవించుచున్నాను అని యెరూషలేములో యూదుల ముందు ఒక సాక్ష్యం ఇచ్చాడు. ఆ సాక్ష్యంతో వాళ్ళందరూ వదిలిపెట్టల, ఆ సాక్ష్యంతో అపొస్తలుల పౌరుని వాళ్ళు విడిచిపెట్టల. రెండవసారి ఏం చేశారంటే మహాసభలోకి తీసుకుని వెళ్ళారు అపొస్తలుల పౌరుని. బైబిల్ గ్రంథాన్ని మనం గమనించినట్లయితే 22:28-29 చూసినట్లయితే మహాసభలో అపొస్తలుల పౌరుని వాళ్ళు ప్రవేశపెట్టి అక్కడ కూడా మహాసభలో ఆయనను ప్రశ్నిస్తూ ఉన్నారు. అక్కడ కూడా అపొస్తలుల పౌరులు సెలవిచ్చిన సాక్ష్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, అయ్యా నేను రోమాలో ఉన్నవాడిని, నేను రోమీయుడను. అంటే అక్కడ ఉన్న అధిపతి అంటాడు, నేను రోమా పౌరసత్వాన్ని ఏం చేశానంటాడు, కష్టపడి కొనుక్కున్నాను అంటాడు. రెండవసారి ఈ సభలోకి తీసుకొచ్చారు. మూడవసారి కైసరులో ఒక అధిపతి దగ్గరికి అపొస్తలుల పౌరుని తీసుకుని వెళ్తారు. అపొస్తల కార్యముల గ్రంథము 24:14 ఈ అధిపతి మనకు కనపడతాడు. అతని పేరు ఏంటంటే ఫేలిక్స్. అతని పేరు ఫేలిక్స్. ఇతను కైసరు అనే పట్టణానికి ఒక అధిపతిగా పనిచేస్తున్నాడు. ఈ అపొస్తలుల పౌరుని ఆ మహాసభలో నుంచి ఇప్పుడు కైసరులో ఉన్న ఫేలిక్స్ దగ్గరికి పంపించారు ఒక దోషిగా. ఏ విధముగానైనా ఇతను నువ్వు చంపాలి, ఏ విధముగానైనా ఈ మేము మోపిన ఈ నిందారోపణని నువ్వు నిజమని చెప్పి తేల్చి, దానిని నిజమని చెప్పి నువ్వు ప్రజల ఎదుట కనబరిచి అపొస్తలుల పౌరుని వేం చేయాలి, దోషిగా ఇచ్చి అతనికి మరణ శిక్షను విధించాలని ఫేలిక్స్కి ఆ ప్రధాన యాజకుడు సహస్రాధిపతి ఒక లెటర్ రాసి కైసరుకు పంపుతాడు అపొస్తలుల పౌరుని. అయితే ఫేలిక్స్ ముందు అపొస్తలుల పౌరు మాట్లాడతాడు, నేను రోమీయుడను, ధర్మశాస్త్రమునకు కట్టుబడిన వాడను, ఏనాడు కూడా ధర్మశాస్త్రమును నేను మీరిన వాడిని కాదు, ధర్మశాస్త్రంలో దేనిని కూడా నేను అనుసరించకుండా అధిగమించిన వాడిని కాదు అంటాడు. దేవునికి స్తోత్రం. మూడు ప్రదేశాలు మనం చూసాం. కైసరులో ఫేలిక్స్ అధికారం అయిపోయిన తర్వాత ఈ యొక్క ఫేలిక్స్ స్థానంలోకి మరొక అధికారి వస్తాడు. అతని పేరు ఫేస్తు. ఏం పేరు జాగ్రత్తగా చెప్పండి, అందులో ఏం పేరు ఫేస్తు? బైబిల్ గ్రంథంలో మీకు కనపడాలంటే నేను మీకు చూపిస్తానండి. 25 అపొస్తల కార్యముల గ్రంథం 25 ఒకటో వచనం నుంచి మీరు చదువుకుంటే మీకు కనపడతాడు అక్కడ అధికారి. అతని పేరు ఫేస్తు. ఇప్పుడు ఫేస్తు మరలా అధికారంలోకి వచ్చాడు. అడుగున పడిపోయిన మరుగున పడ్డ కేసులన్నీ మరలా తవ్వుతున్నాడు. తవ్వుతుంటే ఒక కేసు బయటపడింది. ఏ కేసు అంటే అపొస్తలుల పౌలు కేసు. ఆయన అనుకున్నాడు, అపొస్తలుల పౌలు ఒక చోట ఉంచబడ్డాడు కదా, ఈ కేసుని ఎందుకు మీరు ముందుకు తీసుకువెళ్ళలేదు, బయటికి తీసుకురండి అంటే చాలా మంది బోధించారయ్యా, ఆయన మీద ఏ దోషం మాకు కనబట్టలేదు, ధర్మశాస్త్రాన్ని అధిగమించారని యూదులందరూ ఆయన మీద నిందారోపణ చేస్తున్నారు, దోషారోపణ చేస్తున్నారు, కానీ వాస్తవానికి మేము చూస్తే అతనిలో ఏ దోషము మాకు కనబడటం లేదు, ఏ తప్పు అతను మాకు చేసినట్టు కనబడటం లేదు, సరే అతన్ని తీసుకొని రండి ఒకసారి నేను వింటానని అపొస్తలుల పౌలుని పిలిపించారు. ఫేస్తు దగ్గరకు వచ్చి మరలా అపొస్తలుల పౌలు చెప్తున్న సందేశాన్ని మనం వింటే 25 మొత్తాన్ని మనం చదివితే దాని సారాంశం అపొస్తలుల పౌలు బోధిస్తున్నాడు. ఒకటే బోధ, ఆయన నన్ను రక్షించాడు, నేను ఆ రక్షణకు కట్టుబడి ఉన్నాను, ఆ రక్షణను చెంతబట్టుకొని ఆయన నాకు ఏదైతే బోధించాడో ఆ బోధని నేను యూదులందరికీ కూడా తెలియజేస్తున్నాను అంటున్నాడు. దేవుడికి స్తోత్రం. గమనించండి, తర్వాత ఫేస్తు కాలం అయిపోయింది. ఒకరోజు ఫేస్తును చూడటానికి వేరొక రాజ్యం నుంచి ఇద్దరు రాజులు వచ్చారు. వారిలో ఒక అతని పేరు అగ్రిప్ప. ఏం పేరు? ఒక అతని పేరు అగ్రిప్ప. అతని కానీ మీరు కానీ గమనించినట్లయితే ఈ అగ్రిప్ప ఫేస్తు దగ్గరకు వచ్చి కొన్ని మాటలు మాట్లాడుతుంటే ఫేస్తు వారి సంభాషణలో పౌలు యొక్క కేసుని తీసుకుని వచ్చాడు. ఈ కేసు చాలా మరుగున పడిపోయింది, దీనిని పరిష్కరించాలంటే నా వల్ల కావడం లేదు, ఏ విధముగా దీనిని పరిష్కరించాలని అగ్రిప్పను అడిగాడు. అగ్రిప్ప అంటాడు, తీసుకుని రా, అపొస్తలుల పౌలుని పిలిపించు,
ఒకసారి నేను కూడా అతను ఏం చెప్తాడో వింటాను, నేను కూడా అతను ఏం మాట్లాడతాడో వింటానని చెప్పి పిలిపిస్తాడు. అపోస్తలైన పౌలు అగ్రిప్ప దగ్గర నుంచి కూడా చెప్పే సాక్ష్యం ఒకటే, ఆయన నన్ను రక్షించాడు, దమస్కు మార్గంలో నాకు ఆయన దర్శనం ఇచ్చాడు, ఆ దర్శనాన్ని కట్టుబడి నేను నా జీవితాన్ని మార్చుకున్నాను, మారిన నా జీవితాన్ని అనేకులను మార్చడానికి నేను దాన్ని అప్పగించుకున్నాను, ఆ బాటలోనే నేను పయనిస్తున్నాను, ధర్మశాస్త్రం మీరేనని, ఋతుల పునరుద్ధానం గురించి వ్యతిరేకంగా మాట్లాడానని అనేక మంది యూదులు నా మీద నిందారోపణ చేస్తున్నారు. కానీ నువ్వు నా మీద ఏదైనా దోషారోపణ చూడగలిగితే, నువ్వు నా మీద ఏదైనా తప్పు కానీ ఏ విధమైన పాపం కానీ నాలో నీ కనబడితే శిక్షను అనుభవించడానికి నేను భయపడేవాడిని కానే కాదని అగ్రిప్ప ముందు కూడా అపొస్తలైన పౌలు తన యొక్క వాగ్వాదాన్ని తెలియజేశాడు. ఇప్పుడు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క నాలుగు స్థానాలలో అపొస్తలైన పౌలు తెలియజేసిన ఒకే ఒక సందేశం ఏంటంటే, క్రీస్తు నన్ను మార్చాడు, క్రీస్తు రక్షణ నేను పొందుకున్నాను, ఇక ఆ రక్షణ నేను ఎవరి కోసము కూడా విడిచిపెట్టను, ఎవరి కోసము కూడా దానిని నేను కాదను, ఎవరి కోసము కూడా దాని నుంచి నేను తొలగిపోను, ఎవరు ఎంతటి వారు నా ఎదురుకు వచ్చినా, ఎటువంటి పరిస్థితులు నా ఎదురుకు వచ్చినా, ఎటువంటి స్థితిగతుల్లో ఎంతటి బలమైన వారి ముందుకు నేను నెట్టివేయబడినా, అటువంటి పరిస్థితుల్లో నా సాక్ష్యాన్ని నేను వదిలిపెట్టను. దేవునికి స్తోత్రం. నా సాక్ష్యాన్ని నేను మార్చుకోను, నా మాటలను నేను మార్చుకోను, నా ప్రవర్తన నేను మార్చుకోనని తెలియజేస్తున్నాడు. అటు పక్క యేసుక్రీస్తు ప్రభు వారి జీవితాన్ని మనం గమనిస్తే, ప్రదేశాలు మారినా, అధికారుల దగ్గరికి వెళ్ళినా, మహాసభలోకి తీసుకెళ్లినా, ప్రధాన యాజకుడి దగ్గరికి తీసుకెళ్లినా, ఒకే మాట ఆయన అన్నాడు, నీవన్నట్లనే మాట మాట్లాడాడు. ప్రభు చిత్తమైతే యేసు సమయానికి నేను రాగలిగితే, యేసుక్రీస్తు ప్రభు వారి సిలువకు ముందు 5 ప్రయాణాలనే ప్రసంగాన్ని నేను చేస్తాను, అప్పుడు మీకు బాగా అర్థమైంది. సిలువకు ముందు ఆయన 5 ప్రయాణాలు చేశాడు. ఆ ప్రయాణంలో ఉన్న సారాంశాన్ని మీ ముందు పెట్టడానికి నేను ప్రయత్నిస్తాను. పౌలు గారు కూడా కేవలం ఖైదీగా కొన్ని ప్రయాణాలు చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో నువ్వు గమనిస్తే ఆయన బోధించిన ఒకే ఒక బోధ, పరిస్థితులు మారాయి, సభలు మారిపోయినాయి, అధికారులు మారిపోయారు, రాజకీయవేత్తలు మారిపోయారు, రాజకీయ నాయకులు మారిపోయారు, ఆయనలో ప్రవర్తన మారలా, ఆయనలో ఉన్న సందేశం మారలా, ఆయన జీవన విధానం మారలా. అపోస్తలుడైన పౌలు దగ్గరకు వచ్చి చూస్తే యెరూషలేము యూదుల ఎదుట ఒకే బోధ బోధించాడు, నన్ను మార్చిన దేవునికి నేను కట్టుబడి జీవిస్తానని బోధించాడు. సహస్రాధిపతి దగ్గరకు వచ్చిన అతని దగ్గర కూడా ఒకటే బోధ, ఆయన నన్ను మార్చాడు, ఆ మార్పునకు నేను కట్టుబడి ఉంటానన్నాడు. తర్వాత ఫేలిక్స్ దగ్గరకు వస్తే కైసరులో ఫేలిక్స్ ముందు కూడా అపొస్తలైన పౌలు బోధించిన బోధ ఒకటే, ఆయన నన్ను మార్చాడు, ధర్మశాస్త్రమునకు నేను లోబడిన వాడిని, ధర్మశాస్త్రమును మీరిన వాడిని కాదన్నాడు. ఫేలిక్స్ తర్వాత అధికారంలోకి వచ్చిన ఫేస్బుక్ దగ్గర సేమ్ మెసేజ్, ఆయన నన్ను రక్షించాడు, ఆ రక్షణకు నేను కట్టుబడి ఉంటానన్నాడు. ఫేలిక్స్ దగ్గరకు చూడటానికి ఫేస్బుక్ దగ్గరకు చూడటానికి వచ్చిన అగ్రిప్ప దగ్గర అపొస్తలైన పౌలు బోధించిన ఒకే ఒక సందేశం, మార్గం మధ్యలో ఆయన నన్ను మార్చాడు, ఆ మార్పునకు నేను కట్టుబడి జీవిస్తానంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, అపొస్తలైన పౌలు 4 ప్రదేశాలకి మార్చబడ్డాడు ఖైదీగా. 4 స్థానాల్లో ఆయనకు మాట్లాడే ఒక చిన్న అధికారం వచ్చింది, ఒక ఆస్కారం ఇచ్చారు మాట్లాడమని. మాట్లాడమని చెప్పినప్పుడు అపొస్తలైన పౌలు మాటలు మనం వింటే, 1 రక్షణ అనుభవాన్ని బయటపెట్టాడు, 2 తన యథార్థతను కాపాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో పరిస్థితులు మారిపోతున్నాయి, ఈరోజు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులు డిఫరెంట్ గా ఉన్నాయి, నీ యథార్థతను నువ్వు కాపాడుకుంటున్నావా? దేవుడు నీకు ఇచ్చిన రక్షణను నువ్వు కాపాడుకుంటున్నావా? దేవుడు నీకు ఇచ్చిన ప్రత్యేకతను, దేవుడు నీకు ఇచ్చిన ప్రతిష్టతను నువ్వు కాపాడుకుంటున్నావా? ఆనాడు అపొస్తలైన పౌలు అధికారులు మారిన, సభలు మారిన, రాజులు మారిన, ఎంత అధికారము బలము కలిగిన వారు తన ఎదురుకు వచ్చిన అతను మాట్లాడిన మాట ఒకటే, ఆ రోజు దమస్కులో ఏ విధమైన కట్టుబడి అతను కట్టుబడి జీవించాలని రక్షణలోకి దిగాడు, అదే రక్షణ అనుభవంతో ముందుకు కొనసాగాడు జీవితాంతం. ఈరోజు నీ జీవితాన్ని నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో,
నువ్వు మొదట మొట్టమొదటి రోజు బాప్టిజం తీసుకునే బాప్టిజం నేల గుంటలో నువ్వు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో. లేదా దేవుని రక్షణలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో నీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకో. లేదా దేవుని ప్రేమను ఎరిగిన మొట్టమొదటి రోజుల్లో నీ యొక్క అనుభవాలను జ్ఞాపకం చేసుకో. ఆ అనుభవాలతో నేటి అనుభవాలను పోల్చి చూడు. నీ స్థాయి, నీ స్థితి అక్కడే ఉన్నా మారుతూ వచ్చిందా? కొందరు విశ్వాసం నుంచి తొలగిపోయారని మాట్లాడుతున్న మొదటి తిమోతి రాసిన పత్రిక ఆరవ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే ఏం ఆశించో తెలుసా? ధనాపేక్ష ఆశించి, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలంలో కొందరు దానిని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయారని మాట్లాడతారు. మొదటి విశ్వాస జీవితము, మొదటి రోజులు, ఆది రోజుల్లో నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క విశ్వాసము, నీ యొక్క అనుభవాలు చాలా విశ్వాసపు లోతుల్లో ఉన్నాయి. చాలా లోతైన మధ్యలో జీవించే దానిలాగా కనపడ్డావు. చాలా లోతైన విశ్వాసంలో ఉండేవాడిలాగా కనపడ్డావు. నేను మొదట్లోనే ఇట్లా ఉంటున్నాను, రాను రాను నా భక్తి ఇంకా పెరిగిందనే కనపడేటట్టు కనపడచాలని ప్రయత్నించావు. రాను రాను పరిస్థితులు మారక అనుగుణంగా పరిస్థితులతో పాటు నీ భక్తి కూడా మారిపోతుంది. పరిస్థితులతో పాటు నీ విశ్వాసము కూడా మారిపోతుంది. గమనించాలి, అపోస్తలైన పౌలు చుట్టూ పరిస్థితులు మారుతూ వచ్చాయి, అధికారులు మారుతూ వచ్చారు, కానీ అతని విశ్వాస జీవితంలో ఎటువంటి మార్పు రాలా? దేవునికి స్తోత్రం. అందుకే 2వ తిమోతి రాసిన పత్రికకి అపోస్తలైన పౌలు మాట్లాడతాడు, మనుషుల యొక్క స్వభావం ఎలా ఉందంటే వాత వేయబడిన స్వభావం అంటాడు అపోస్తలైన పౌలు. వాత వేయబడిన స్వభావం ఎలా ఉంటుందంటే అది మచ్చబడి పైకేమో మానిపోయినట్టు కనబడుతుంది, లోపలేమో పచ్చలాగే ఉంటది. లోపల ఒక స్వభావం కనబడింది, పైకేమో ఇంకో స్వభావం కనబడింది. పేతురు భక్తులు అంటారు, 2వ పేతురు రాసిన పత్రికలు అంటాడు, ఒక్క తన వాంతికి తిరిగినట్లు కడగబడిన పంది మరలా బురదలోకి మరల వెళ్ళినట్టు అంటాడు. పరిస్థితులు మారే కొద్దీ, స్థితిగతులు మారే కొద్దీ నీ విశ్వాస జీవితంలో మార్పులు వస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, నీ విశ్వాస జీవితంలో ఎటువంటి మార్పులు రాకూడదు. మరలా నువ్వు వెనకడుగు ఎప్పుడు కూడా వేయకూడదు. ఒకరోజు మందిరంలో అడుగుపెట్టిన నీవు, ఒకరోజు దేవుణ్ణి ఆధారం చేసుకున్న నీవు, మరలా లోకం వైపు, లోకాశల వైపు నువ్వు తిరగకూడదు. దేవుడే నాకు కావాలని వచ్చావు కదా, ఆయనే నాకు కావాలని వచ్చావు కదా, ఆయనే నన్ను బాగు చేస్తారని నమ్మావు కదా, మరలా ఎందుకు లోకం, మరలా ఎందుకు లోక ఆచారాలు, మరలా ఎందుకు లోక అలవాట్లు, మరలా ఎందుకు ఆ యొక్క ప్రతి లోక సంబంధమైన ఆలోచనలు? కొంతమంది సగం సగం, అటు పూర్తిగా మారరు, ఇటు పూర్తిగా మారరు. మెమరీ కార్డులో సగం సినిమా పాటలో, సగం దేవుడి పాటలు పెట్టుకున్నట్టుగా దేవుడి బిడ్డ కనపడ్డప్పుడేమో దేవుడి పాట పెడతారు, దెయ్యం బిడ్డ కనపడ్డప్పుడేమో దెయ్యాల పాటలు పెడతారు. పాస్టర్ గారు కనపడితే తెల్లచోక, లేదా ఇంకొక మాస్టర్ గారు అనగా బడిలోకి వెళ్తే ఆ చొక్కా మారిపోయింది. నేను చెప్పేది పైన వేసుకునే దాని గురించి కాదు, హృదయం యొక్క వస్త్రం గురించి. నీ స్థితి దిగజారిన స్థితిగా ఉండకూడదు విశ్వాసంలో. నీ పరిస్థితులు మరలా వెనకకు పడే పరిస్థితులుగా ఉండకూడదు విశ్వాసంలో. పరిస్థితులు మారతాయి, స్థితిగతులు మారతాయి. ఒక్కోసారి నువ్వు దీవింపబడవచ్చు, ఒక్కోసారి దేవుడు నిన్ను పరీక్షించవచ్చు. పరీక్షల్లో నువ్వు నిలబడాలి. ఏదో శోధన వచ్చిందని, ఏదో బాధ వచ్చిందని, ఎవడో ఏదో అన్నాడని, ఏదో అవమానం వచ్చిందని, శరీరానికి నేను ఏదో అనుభవించవలసి వస్తుందని మృంగిపోయి కృషించిపోయి విశ్వాసంలో నుంచి నువ్వు వెనకడి వేయకూడదు. విశ్వాసంలో నుంచి నువ్వు తొలగిపోకూడదు. దేవుని నిన్ను వదిలిపెట్టకూడదు. యెహోవా రాసిన పత్రిక 15వ అధ్యాయం మనం చూస్తే, ఎవడు నా ఇల్లు అంటుకట్టుబడి ఉంటాడో వాడు బహుగా ఫలిస్తాడు. నాకు వేరైన ప్రతి కొమ్మ ఏమైపోయిందని వాడిపోయి ఎండిపోయింది. క్రీస్తుని విడిచిపెట్టి, క్రీస్తు ప్రేమను విడిచిపెట్టి విశ్వాసంలో తొలగిపోయి పరిస్థితులను ఆధారం చేసుకొని పరిస్థితులకు అనుగుణంగా నడిచి ఏమీ సాధించలేవు, ఏమీ మిగిలించలేవు. ఎవరికి నువ్వు ఆధారకరమైన దానిగా, ఆధారకరమైన
నీవు కలిగించేవాడిగాను ఉండలేవు. నువ్వు అనుకోవచ్చు, నేను తెలియగలిగిన దాన్ని, నేను తెలియగలిగిన వాడిని, నేను ఏదైనా చేయగలను, నేను ఎక్కడికైనా వెళ్ళగలను, ఏ విధముగానైనా నా జీవితాన్ని నేను నలుగురికి ఆశ్రయ స్థానముగా చేయగలను నువ్వు అనుకోవచ్చు. నో, దేర్ ఇస్ నథింగ్ ఫర్ యూ. ఆ విధముగా నువ్వు అడుగుంటే అక్కడ నీకు సంబంధించింది మాత్రం లేదు. అపోస్తలైన పౌలు జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక మూల పాఠం, పరిస్థితులకు అనుగుణంగా తన జీవితం మారాల. పరిస్థితులు వ్యతిరేకమైనా సరే, వ్యతిరేకమైన పరిస్థితుల్లో తాను నిలిచిపెట్టబడ్డ తాను విశ్వాసాన్ని తను గట్టిగా పట్టుకున్నాడు. ఏ విశ్వాసం అయితే మొదట దమస్కు మార్గంలో అతని యొక్క హృదయంలోకి ప్రవేశించిందో అదే విశ్వాసంతో తన పడుగును కడముట్టించాడు. ఈరోజు నీ విశ్వాసపు యాత్ర, ఆ యాత్రలో నీ విశ్వాసపు స్థాయి ఎక్కడ ఉందని గమనించాలి. నీ స్థాయి పెరుగుతుందా తగ్గుతుందా? పరిస్థితులకు అనుగుణంగా మారుతున్నావా లేదా నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుని పరిస్థితులకు ఎదురాడి వెళ్తున్నావా? ఈరోజు అపోస్తలైన పౌలు మాట్లాడుతున్నాడు, క్రీస్తు ఏ విధంగా వ్యతిరేకమైన పరిస్థితుల్లో నిలబడ్డాడో ఆ విధముగా నేను కూడా అటువంటి వ్యతిరేకకరమైన పరిస్థితుల్లో నిలబడ్డా. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు ఇప్పుడు ఏం చేయాలి? నన్ను పోలి నడుచుకోమంటున్నాడు. ఈరోజు పరిస్థితులు నీకు వ్యతిరేకం వస్తే నువ్వు నిలబడతావా? ప్రార్థనకు పోతే కులంలో నుంచి నేను వెళ్ళేస్తామంటే ప్రార్థనకు వస్తావా? ప్రార్థనకు పోతే నేను మా పెళ్ళిళ్ళకు పిలవమంటే నువ్వు ప్రార్థనకు వస్తావా? ప్రార్థనకు పోతే పోయేవలే, కొంచెం పుసిపోయి కదా పూసుకో, తోరణాలే కదా కట్టుకో, ఒట్టే కదా పెట్టుకో, ఆచరణే కదా చెయ్యి, టకాయే కదా కొట్టంటే దేవుడి కొరకు నిలబడతావా? విశ్వాసంలో నీ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తావా? ఆ ఒకటే కదా, రెండే కదా, మూడే కదా అని చేయటానికి చూస్తావా? ఏ విధమైన స్థాయిలో, ఏ విధమైన స్థితిలో నీ విశ్వాసం ఉందో గమనించాలి. నీ మీద దేవుడు పెట్టారా? పరిస్థితులను బట్టి మారే విశ్వాసం నీకు ఉండకూడదు. స్థితిగతులను బట్టి, డబ్బును బట్టి, ఆస్తిని బట్టి, అంతస్తును బట్టి, నీకున్న స్థాయిని బట్టి నీ విశ్వాసం మరలా దిగువ స్థాయికి వెళ్ళకూడదు. వెనకబడిన విశ్వాసంలో ఉండకూడదు. సంపూర్ణమైన మాన్యత కలిగిన, లోతైన విశ్వాసం కలిగిన బిడ్డలుగా పరిస్థితులను చూడక, క్రీస్తు వైపు చూసి మన ఎదుట ఉంచబడి దానిని కొరకు పరిగెత్తి బహుమానం కొరకు ఎదురు చూసే బిడ్డలుగా మనందరి దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన, కళ్ళను మూసుకున్న ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యాన్ని దీవించిన గనుక పరిశుద్ధానికి స్తోత్రమయ్యా. ఇది నమ్మ అంత మాట్లాడారు వాక్యాన్ని మీరు నీరు కట్టి ఫలింపచేయండి. నాడో పోస్తున్న పౌలు మాట్లాడాడు, నేను క్రీస్తుని పోలి నడిచిన తర్వాత మీరు నన్ను పోలి నడుచుకోమన్నారు. అయ్యా, క్రీస్తు జీవితంలో నుంచి అపోస్తున్న పౌలు జీవితంలో నుంచి ఒకే పరిస్థితుల్లో క్రీస్తు ఏ విధముగా నిలబడ్డాడో అపోస్తున్న పౌలు కూడా నాయన ఏ విధముగా క్రీస్తు నిలబడ్డాడు అదే విధముగా ప్రభువా వ్యతిరేకమైన పరిస్థితుల్లో నిలబడ్డాడు. ఈ రోజు మా జీవితాలు ప్రభువా వ్యతిరేకమైన స్థితిలో, వ్యతిరేకమైన సమయాల్లో, నీకు నాయన ఆస్కారం లేని పరిస్థితుల్లో మేము విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నాము. విశ్వాసాన్ని ఆధారం చేసుకొని నిలబడి నీకు నాయన నీ తట్టు మేము ఉండి నష్టపోతుంది ముందుకు కొనసాగలుగుతున్నాము. మమ్మల్ని మాకు పరీక్షించుకోవడానికి సహాయం ఇచ్చి అయ్యా దిగజారిపోయిన విశ్వాసంలో మేము వెళ్ళిపోతున్నాం ప్రభువా. పరిస్థితులను బట్టి మారే విశ్వాసం మాలో ఉందయ్యా. పరిస్థితులను చూడక, పరిస్థితులను మార్చగలిగిన నీ వైపు మేము చూసే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించమని, నీ మహిమ నీకు అవతరమని ఇచ్చేమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొని చున్నాను పరమ తండ్రి. ఆమేన్.